ప్రేమైన స్నేహితులారా, యేసుక్రీస్తు వారి నామములో మీకు శుభములు కలుగునుగాక. యెషయా గ్రంథం 27:6 రాయబడిన మాటనే నేను చదువుతున్నాను, గమనించండి. రాబో దినములలో యాకోబు వేరుపారును, ఇస్రాయేలు చిగిర్చి పూయును, వారు భూలోకమును ఫలభరితముగా చేయుదురు. ఇది లాటర్ డేస్లో అనగా అంత్య దినములలో లేక రాబోయేటువంటి దినాల్లో జరిగేటువంటి కార్యాన్ని గురించి, అనగా ఇస్రాయేల్ వారి యొక్క జీవితాన్ని గురించి యెషయా గారి ద్వారా దేవుడిస్తున్నటువంటి ప్రవచనం. వారు యాకోబు వేరు పారేటువంటిదిగా ఉంటుంది, ఇస్రాయేలు దేవుల్ వాళ్ళు చిగిచ్చి పూసేటువంటి వాళ్ళుగా ఉంటారు. దేవుల్ బడ్ అండ్ బ్లోజమ్ అని కొన్ని వర్షన్స్లో చెప్పబడింది. అంతేకాదు వారు భూలోకమును ఫలభరితముగా చేస్తారు, లేకపోతే వారి యొక్క ఫ్రూట్ అనేటువంటిది, ఫలం అనేటువంటిది భూలోకమంతా నిండి ఉంటుంది అన్నటువంటి మాట అక్కడ వాడబడినటువంటి పరిస్థితిని మనం గమనిస్తాం. దేవుడు తన ప్రజలైన ఇస్రాయేల్ వారిని ఎంపిక చేసుకోవడానికి లేని కారణం ఏంటంటే వారు తనకు రిప్రజెంటేటివ్స్గా, తన యొక్క ప్రతినిధులుగా, తన సేవకులుగా ఉండాలనేది దేవుని యొక్క తలంపు. వారి ద్వారా లోకమును ఆశీర్వదించాలనేటువంటిది దేవుని యొక్క ఆశ. దేవుని యొక్క ఆశీర్వాదాలకు వారు మూలముగా ఉండాలి అన్నటువంటిది దేవుని యొక్క తలంపు. అందుకే యోహాను సువార్త 4:10 రక్షణ యూదుల్లో నుండియే కలుగుతున్నది అని సమరయ స్త్రీతో యేసుప్రభువారు మాట్లాడిన మాటల్లో ఆ మాట చెప్పబడింది. అనగా వారి ద్వారా లోకానికి దేవుడు తన యొక్క రక్షణను ప్రచురం చేయడానికి దేవుడు వారిని ఒక సాధనాలుగా ఏర్పరచుకున్నాడు. ప్రేమిన స్నేహితులారా, నూతనమైన ఇస్రాయేల్ అయినటువంటి మనము ఆ యొక్క వాగ్దానములో పాలు పంపులు పొందుతున్నాం. ఎవరైతే యేసుప్రభువు వారిని సొంత రక్షకునిగా అంగీకరించినారో వారు ఇస్రాయేల్ వారితో సహపౌరులుగా ఉన్నారు, అలాగే వారు వాగ్దానానికి వారసులుగా కూడా ఉన్నారు. కాబట్టి లోకాన్ని ఫలభరితంగా చేసేటువంటి ఆ పనిలో మనకు కూడా భాగస్వామ్యం ఉంది, దానిలో మనం కూడా పాలు పంచుకోవాల్సినటువంటి అవసరత మనకుంది. మనము ఫ్రూట్ ఆఫ్ రైచియస్నెస్ ద్వారా, అలాగే దేవుడు తన యొక్క ఆత్మ ద్వారా ఇచ్చేటువంటి వరముల ద్వారా లోకాన్ని మనం నింపవలసినటువంటి వాళ్ళంగా ఉన్నాము. మనము ఆత్మీయమైనటువంటి ఫలాన్ని లోకానికి చూపించవలసిన వాళ్ళంగా ఉన్నాం. యేసుప్రభువు అన్నారు యోహాను సువార్త 15:5, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడతాడు అన్నాడు. మనము ఫలించడం ద్వారా, ఆత్మీయమైన ఫలాలు ఫలించడం ద్వారా, ప్రేమ, సమాధానము, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము అనే ఫలాలు మనం ఫలించడం ద్వారా, అలాగే 9 ఆత్మ వరములను మనం లోకానికి చూపించడం ద్వారా దేవుని యొక్క ఫలమును ప్రపంచమందంతటా మనము చూపించే వాళ్ళంగా, వెతజల్లే వాళ్ళుగా ఉంటాము. తద్వారా ఈ ప్రవచనం యొక్క నెరవేర్పులో మనం కూడా పాలు పొందేటువంటి వాళ్ళంగా ఉంటాం. కాబట్టి దేవుని కొరకు ఫలించండి, అత్యధికమైన ఫలాలు ఫలించే వాళ్ళుగా ఉండండి, తద్వారా లోకాన్ని మీరు ఫలభరితంగా చేయండి. అది దేవుని యొక్క ఆశ మనందరి పట్ల.